పల్లెలో గుట్కాలు, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ భారీగా అమ్మకాలు. చుట్టుపక్కల గ్రామాల నుండి కొనుగోలుదారుల క్యూ. రెడ్ జోన్ల నుండి పదుల సంఖ్యలో వస్తున్న రిటైల్ దుకాణదారులు. స్థానిక ప్రజల ఆగ్రహం. మున్సిపల్ రెవెన్యూ అధికారులపై తీవ్ర విమర్శలు. అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నలు. నిత్యావసర సరుకులంటే ఇవేనా? బయట నుండి ఎవరూ రాకుండా ముళ్ళకంప వేస్తే పోలీసులే వాటిని ఎందుకు తొలగించారు? మా ప్రాణాలకు రక్షణ లేది, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ మహిళల ఆగ్రహం. వెంటనే సంబంధించిన అధికారులు ఈ దుకాణంపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని డిమాండ్. గవర్నమెంట్ మీకు ఇచ్చారా పర్మిషన్? ఇచ్చేస్తున్నామండి. బ్రదర్ షాప్ పేరు ఏంటండి? మీరు చెప్పండి, ఓనర్ మీరా? మీరా కదా ఓనరు? ఎవరండి స్టాక్? ఎవరిది ఇది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కందులు వారిపాల నుంచి వచ్చారు. ఫోన్ చేసా సీఏ గారికి, 12 సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలా. సీఏ గారికి ఒక మాట చూద్దానే నేను ఫోన్ ఎత్తే, ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కారణం. ఓకే, ఎన్ని గంటలకు చేశారు రాత్రి? రాత్రి 8:30 చేసాం మేము. సీఏ గారు అనుకుని ఉన్నాడు కాబట్టి చూద్దాం అనుకున్నాం. సీఏ గారు లిఫ్ట్ చేయలా, ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కారణం అది. ఓకే, సిగరెట్లు, బీడీలు ఇంకా జరుగుతుంది. 10 మంది ఉన్నారు దాంట్లో డోర్లో, 10 మంది ఉన్నారు. ఏనండి సరుకులు తీసుకోమని అనేది చెప్పేది? పోలీసులు, గవర్నమెంట్ వాళ్ళు ఆ రకం చెప్పి మా పిల్లలు చంపేస్తే, చంపపి చేసి వీళ్ళకి రెస్పెక్ట్ వీళ్ళకి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. జనానికి ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారండి ఇల్లు? ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు? సంవత్సరం నుంచి అమ్ముతున్నారు. మీ ఇలా లాక్డౌన్ రోజు ఉంది నిచ్చా? ఈ లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి అమ్ముతున్నారు? నిచ్చా ఉంది. ఏమి అమ్ముతున్నట్టు? పుట్టకాలు, బీడీలు, సిగరెట్లు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ కొనడానికి? చుట్టుపక్కల నసరాపేట ఏరియా, చుట్టుపక్కల పల్లెటూరు, ఫిరంగపురం చుట్టుపక్కల బెదిరించారు. మరి ఇళ్ళము బెదిరించలేదు. రాత్రి వచ్చి ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ చేశారు. ఎవరు ఎస్ఐ గారు? ఎందుకు అశోక్ ఎస్ఐ గారు? మీరెవరు కంపేయటానికని మా పిల్లల్ని కంపేస్తే కంప తీసేసిపోయాడు. మరి ఏం, మరి ఏ పర్మిషన్ ఇచ్చాడో? మరి ఇడ్లీలు మరి పిల్లలు తినటానికి కూడా లేకుండా చేస్తున్నారు. మరి ఈ టాటాలకు మరి పర్మిషన్ ఎందుకు ఇట్లా ఇచ్చారో? మరి వీళ్ళకి నిత్యావసరమైన సరుకులు అయితే అమ్ముకోమని చెబుతున్నాడు. మరి ఏ దంసప్పులు ఏం నిత్యం సార్? దంసప్పులు తాగకపోతే జనం ఇడ్లీ లేకపోతే ఏమి అమ్ముకుంటున్నారు? సిగరెట్లు, ఒక సిగరెట్ 5 రూపాయలు అయినా కొంటున్నారు జనం. వీళ్ళు అమ్మబట్టే కొంటున్నారు వాళ్ళు అమ్మబట్టే. మరి జనం ఎక్కడ పెడితే అక్కడ కైని కూర్చి మా దూరంగా ఉండాలి. మీరు అలా దగ్గరగా ఉండకూడదు. మీరు మీరు ఇంకే ఇంకేం పని? వాళ్ళు వాళ్ళు వస్తారు, ఇంకెందుకు అయిపోయిందిగా? మీరు ఎందుకు వెళ్ళిపోండి.